हैदराबाद लो एर्पाटु चेसिन चिरुधान्याल महासम्मेलनानि केंद्र व्यवसाय शाखा मंत्री नरेंद्र सिंग तोमर प्रारंभिंचारु। ई सम्मेलनंलो विविध राष्ट्रालकु चेंदिन निपुणुलु प्रतिनिधुलु पाल्गोन्नारु। मरिन्नि विवरालु పై మహాసమ్మేళనం 3.0 ను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హైదరాబాద్ లోని హెచ్ఐసిసి లో ప్రారంభించారు। రెండు రోజుల సమ్మేళనాన్ని హైదరాబాద్ లోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఐఐఎంఆర్ కేంద్ర వ్యవసాయ శాఖ ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ తో కలిసి నిర్వహిస్తోంది। ఈ సమ్మేళనంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్, అస్సాం, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు। హెచ్ఐసిసి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంకుర పరిశ్రమలు, చిరుధాన్యాల ప్రాసెసింగ్ సంస్థలు, స్వయం సహాయక మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లను కేంద్ర మంత్రి తోమర్ సందర్శించారు। గ్లాస్ హౌస్ రీసెర్చ్ ఫెసిలిటీ, పోషక ధాన్య విత్తన పరిశోధన కేంద్రం, చిరుధాన్యాల ఆహారం శుద్ధి కేంద్రాల స్టార్టప్ ఫెసిలిటీ, ఫ్లేకింగ్ లైన్స్లను ప్రారంభించారు। గిరిజన రైతులకు చిరుధాన్యాల విత్తనాలను పంపిణీ చేశారు। కొత్తగా ఏర్పాటైన 7 రైతు ఉత్పత్తి సంస్థలు ఎఫ్పిఓలకు సర్టిఫికెట్లను కేంద్ర మంత్రి అందజేశారు। ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రి మాట్లాడుతూ ఆహార భద్రతతో పాటు పౌష్టికాహార భద్రత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు। చిరుధాన్యాల ఉత్పత్తిలో మన దేశం కీలక పాత్ర పోషించనుందని తెలిపారు। కేంద్ర ప్రభుత్వ చొరవతో ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని వెల్లడించారు। మన పూర్వీకులు ఏళ్లుగా చిరుధాన్యాలతో వండిన పదార్థాలను ఆహారంగా తీసుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యంగా జీవించారని పేర్కొన్నారు। ప్రతి వ్యక్తి పోషక విలువలున్న ఆహార ధాన్యాల ప్రాధాన్యత తెలుసుకుని ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచించారు। నూనె గింజలు, ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించినట్లు వెల్లడించారు। ఈ మిషన్ ద్వారా నూనె గింజలు, ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలమైన భూములున్న తెలంగాణ ప్రాంత రైతులకు మేలు చేకూరనుందని పేర్కొన్నారు। రాబోయే తరాల్లో రైతు కుటుంబాలు సాగుకు దూరం కాకుండా చూడడంతో పాటు ఇప్పటి రైతులకు వారి పంట ఉత్పత్తులపై లాభాలు తెచ్చిపెట్టేందుకే కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చిందని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు। దేశవ్యాప్తంగా ఏర్పాటవుతున్న 10,000 రైతు ఉత్పత్తి సంస్థ ఎఫ్పిఓల ద్వారా దేశంలో 86% మంది రైతుల జీవితాల్లో సానుకూల మార్పులు రానున్నాయని తోమర్ పేర్కొన్నారు। कृषि विज्ञान केंद्रों के माध्यम से प्रधानमंत्री जी ने अपने जीवन के 71 वर्ष की यात्रा सफलतापूर्वक संपन्न की है, इसलिए 71,000 फलदार वृक्षों का रोपण आज कृषि विज्ञान केंद्रों के माध्यम से ग्रामीण क्षेत्र में किसानों के द्वारा किया गया है। हर कृषि विज्ञान केंद्र पर 71 बेटियों को एकत्रित किया, उनका सत्कार भी किया और उन बेटियों को मिलेट से बने हुए जो पदार्थ हैं उनको परोसे गए, खिलाए गए, जिससे कि मिलेट प्रोत्साहित हो और लोग इस दिशा में तेजी के साथ आगे बढ़ें। ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज़।